అనంతపురం జిల్లా గుత్తిపట్నంలోని గాంధీ సర్కిల్ కూడలి వద్ద ఉన్న 67 ప్రధాన జాతీయ రహదారిపై ప్రమాదకరమైన కుంతలు ఏర్పడ్డాయి. దాదాపు అడుగున్నర లోతుపాటు కుంతలు పడి ఉండడంతో గుత్తి వైపు నుంచి బండారు వైపు వెళుతున్న వాహనాలు గుంతల్లో చిక్కుకుని ప్రమాదాలకు గురవుతున్నాయి. ఈ మలుపు వద్ద గతంలో ద్విచక్ర వాహనదారుడు గుంతం తప్పించిపోయి లారీ కింద పడి మృతి చెందిన సంఘటన కూడా చోటు చేసుకుంది. ద్విచక్ర వాహనదారులు గుంతలో పడి వాహనదారులు గాయపడిన సంఘటనలు అనేకమున్నాయి. అంతేకాకుండా ఈ రహదారి జాతీయ రహదారి కావడంతో పెద్ద పెద్ద వాహనాలు ఈ దారి గుండా ప్రయాణిస్తూ ఉంటాయి. ఈ గుంతల్లో హెవీ లోడ్తో వెళుతున్న లారీలు గుంతల్లో ఇరుక్కుని డ్రైవర్లు తీవ్ర ఇబ్బందులు గురవుతున్నారు. ఇదిలా ఉండగా మరోవైపు గుత్తి ఆర్ఎస్ రోడ్లో నాసిరకమైన రోడ్ల నిర్మాణాలు చేయడంతో కుదించుకుపోయి 2 అడుగుల మేర పెద్ద గుంత ఏర్పడి అందులో నీరు ప్రవహిస్తోంది. అటువైపుగా వెళుతున్న వాహనదారులు దీన్ని గమనించలేక ప్రమాదాలకు గురవుతున్నారు. ఇప్పటికైనా రోడ్డు భవనాల శాఖ అధికారులు చర్యలు తీసుకుని జాతీయ రహదారిపై ఉన్న పెద్ద పెద్ద గుంతలను పూడ్చి వాహనదారులకు ప్రాణరక్షణ కల్పించాలని కోరుతున్నారు. అక్కడ గోరుతుంది, అక్కడ భయంకరంగా ఉంది. గుత్తి నుంచి గుంత కలిగిపోయే ప్రధాన రహదారిలో అత్యంత ప్రమాదకరమైన గుంతలు ఏర్పడ్డాయి. ఇదివరకు ఈ దారిలో ప్రయాణం చేసే చిన్న చిన్న పిల్లలకి చాలా ప్రమాదాలు జరిగినాయి. సో ఓకే, గతంలో ఈ గుంతని తప్పించుకోపోయి ఒక యువకుడు లారీ కింద పడి ప్రమాదం కూడా జరిగింది. సంబంధిత అధికారులు ఈ విషయం పట్ల తొందరగా స్పందిస్తే చాలా బాగుంటుందని ఆశిస్తున్నాను.